సహారా గ్రూప్ సంస్థ అధిపతి సుభ్రత రాయ్ కన్ను మూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు రాయ్ మృతిని వైద్యులు సహారా సంస్థ ప్రతినిధులు ధృవీకరించారు సహారా గ్రూప్ సంస్థ అధిపతి రాయ్ కన్ను మూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు ఆయన వయసు డెబ్భై ఐదు జూన్ పది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన బీహార్లో జన్మించిన శుభ్రతా రాయ్ సహారా గ్రూప్ను స్థాపించి ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ మీడియా ఆతిథ్య రంగాల్లో వ్యాపారాలు చేసి తనదైన ముద్ర వేశారు గోరఖ్పూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు ఆ తర్వాత పలు వ్యాపారాలు నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సహారా ఫైనాన్స్ చిట్ ఫండ్ సంస్థలో చేరి ఆ తర్వాత చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ చిట్ ఫండ్ సంస్థను సహారా ఇండియా పరివార్గా మార్చి అనేక వ్యాపారాల్లో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రాష్ట్రీయ సహారా పేరుతో ఓ వార్తాపత్రికను ఆ తర్వాత సహారా టీవీ ఛానల్ ను ప్రారంభించారు కొన్నాళ్లకు సహారా టీవీని సహారా వన్గా మార్చారు రెండు వేల పదిలో రాయ్ లండన్లోని గ్రోస్ వెన్నర్ హౌస్ హోటల్ను రెండు వేల పన్నెండులో న్యూయార్క్లోని ప్లాజా హోటల్ను కొనుగోలు చేసి అంతర్జాతీయంగా వార్తల్లో రెండు వేల దశకంలో సహారా ఇండియా పరివార సంస్థలో ఒకటి పాయింట్ రెండు మిలియన్ల ఉద్యోగులు పనిచేసేవారు దేశంలోనే రైల్వే తర్వాత అత్యధిక ఉద్యోగులున్న సంస్థగా సహారా గ్రూప్ గుర్తింపు తెచ్చుకుంది సుబ్రతారాయ్ మృతితో సహారా సంస్థలో విషాదం నెలకొంది